అబ్బా షాకి ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నా? మరేమో ఆ బంగ్లా వాళ్ళు నా కుక్కని ఆకుని నన్ను కొట్టి బయటికి కంటేసండి. అలాగే నేను ఇప్పిస్తాను రా బాబు. వాళ్ళు దొంగలండి, ఇవ్వరు. ఇస్తారులే, నేను చెప్తానుగా రా. నన్ను కొట్టాడు. ఏమయ్యా చిన్నపిల్లల్ని కొడతావా? అది కదండి మరండి. మరండి ఏమిటయ్యా? బుద్ధి లేకపోతే సార్. బాబు పాలు తాగుతావా? నేను తాగును, నాకు జాకీయే కావాలి. ఇప్పిస్తానండి. అలా తాగకూడదు పాలు. మరి ఎలా తాగాలి? ఇవ్వండి. ఇలా కొంచెం కొంచెంగా తాగాలి. అబ్బాబ్బా, ఆ నెల నుంచి చెప్తున్నా అలాగే తాగుతారే. మరి ఎలా తాగాలి? ఇలా గటగట తాగకూడదు, కొంచెం కొంచెం ఒక్కొక్క గుక్కగా తాగాలి. మీకెవరు చెప్పారు బాబు? మా అమ్మ. డాడీ డాడీ, మన టామీ దొరికింది. ఓ టామీ, ఏమయ్యా తిరుపతి? టామీ చచ్చిపోతే దహనం చేసి దండం పెట్టుకుని వచ్చానని చెప్పావు. అది నిజమే సార్, కానీ ఇది దాని పిల్ల సార్. ఏం టామీ, ఇన్నాళ్ళు ఎక్కడన్నా? ఇది టామీ కాదు సార్, నా జాకే. వీడు ఎందుకు వచ్చాడు డాడీ? వీడు దొంగ, మన టామీని కాల్చేసి పైగా తనది చెప్తున్నాడు. ఊరుకో జ్యోతి. బాబు ఇది మా జాకేసా, నేను దొంగను కాను. అది అడవిలో పడి చచ్చిపోతుంటే నేను మా తాత ఇంటికి తీసుకొచ్చి మందేశాం. ఇప్పుడు బతికిందని నాది నాది అని అడుగుతుంది సార్. ఇప్పుడు మేము మందైపోతే చచ్చిపోయి ఉండే కదా సార్. నువ్వు చెప్పింది నిజమే బాబు, దీన్ని కాపాడావు, మంచి పనే చేసావు. కానీ ఇది చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది బాబు. దీని పేరు టామీ. అయితే కాపాడినందుకు ఈ డబ్బు తీసుకో. నాకు అక్కర్లేదు, నాకు జాకీయా కావాలి. కావాలంటే ఇస్తారేమిటి? వాయికనిచ్చి తప్పమ్మా, ఊరుకో. ఏమండి, నాకు జాకీని ఇప్పిస్తాను, తీసుకొచ్చి మీరు మీ కూతురు వైపే మాట్లాడుతున్నారు. కాదు బాబు, చూడు ఒక పని చేద్దాం. మీ ఇద్దరి మధ్యన కుక్క నిలబెడదాం. అట్నుంచి జ్యోతి, ఇట్నుంచి నువ్వు, ఇద్దరు కుక్కను పిలవండి. అది ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళది కుక్క, సరేనా? రండి జ్యోతి. అక్కడ ఉన్నామ్మా. టామీ రాము ఇక్కడ. రెడీ, ఇక పిలవండి. వయసు బా